వీక్షకులకు నమస్కారం. ఆలపాటి ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ 48వ ఎపిసోడ్. మనం జీవన భృతి కోసమో, విలువ కోసమో, గుర్తింపు కోసమో అనేక రకాల పనులు చేస్తూ ఉంటాం. వ్యక్తిగతంగాను, వృత్తిపరంగాను, సామాజికంగాను, ఇంకా అనేక రకాలుగా. అయితే అవన్నీ డబ్బునివ్వచ్చు, పేరు రప్పించవచ్చు, సమాజంలో ఒక స్థానం కల్పించవచ్చు, అయినా ఎక్కడో ఏదో వెలితి ఉంటుంది మనసులో ఒక మూల. ఇది ఎవరిని వాళ్ళు తడిమి చూసుకొని నిజాయితీగా ఒప్పుకున్నప్పుడు బయటపడేటువంటి నగ్న సత్యం. పై పైకి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని చెప్పడం వేరు. అలా చేసేటువంటి పనులన్నీ ఒక ఎత్తైతే ఆత్మసంతృప్తి కలిగించేటువంటి పనులు చేయడం పూర్తిగా ఒక భిన్నమైనటువంటి కోణం. అనేక మంది కవులు కావ్యాలు రాసినా, మనందరం ఎన్నెన్నో పనులు చేసినా, చేస్తున్నా, చేయబోతున్నా, ఇష్టపడి చేసినప్పుడు కష్టం అనిపించదు. ఇష్టమైన పని కష్టం కాదు అని అనేక చోట్ల నేను చెబుతూ ఉంటాను మళ్ళీ మళ్ళీ. కష్టంగా చేసేటప్పుడు ఆ పని పట్ల మనకి ఇష్టం ఏర్పడకుండా ఎందుకు చేస్తున్నాం ఈ పని, ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ పని అని అనిపిస్తుంది. పనిని, చేసే పనిని ప్రేమించాలి, అప్పుడు ఏ పనైనా బాగుంటుంది. అబ్దుల్ కలాం గారు పైలట్ అవ్వాలని కోరుకున్నాడు. అటువంటి ఆయనకి పూర్తిగా ఇష్టం లేనటువంటి రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇదేమిటి, అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి అని బోల్తా పడలేదు ఆయన. ఎంచుకున్నటువంటి పనిని ప్రేమించి ఆ రంగంలో తనకి సాటి తానే అనేంత మేటిగా తయారై క్షిపణి పితామహుడయ్యాడు అబ్దుల్ కలాం గారు. అవును కదా, ఆ విషయాలు మరికొంత చెప్పుకోవాలి, మరిన్ని చెప్పుకోవాలి. కాబట్టి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సే లవ్ మీ ఆలపాటి.